షణ్ముఖలకి దీప్తిల మధ్య దూరం పెరగడానికి వాళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడానికి గల కారణం బిగ్ బాస్ హౌస్లో సిరి అలాగే షణ్ముఖలు ఇద్దరూ కూడా చాలా సన్నిహితంగా ఉండడం. అయితే వీళ్ళిద్దరూ మేమిద్దరం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నామని చెప్పడం కూడా జరిగింది. అయితే మా ఇద్దరికి వేరొకరితో రిలేషన్షిప్లోనే ఉన్నామని అయినప్పటికీ కూడా ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని హోస్ట్ నాగార్జున ముందే వాళ్ళ ఒక బాధను వెళ్ళబుచ్చడం కూడా జరిగింది. ఇక బయటకు వచ్చిన తర్వాత దీప్తి సునైనా సింపుల్గా షణ్ముఖ్కు బ్రేకప్ చెప్పేసింది. అయితే తాజాగా షణ్ముఖ్కు ఎంతో ఫేవరెట్ అయిన డాగ్ను యామిని అనే ఇంకొక అమ్మాయి ముద్దాడుతున్నట్టు కనిపించింది. అయితే ఈ విషయాన్ని షణ్ముఖ్ తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నాడు. అయితే షణ్ముఖ్ డాగ్తో యామిని చాలా క్లోజ్గా ఉండటము, షణ్ముఖ్ ఇంట్లోనే డాగ్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడము తన ఫొటోస్తో షేర్ చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే దీప్తి సునైనా షణ్ముఖ్ని ఉద్దేశించి స్ట్రాంగ్గా ఒక పోస్ట్ ఇచ్చింది. అయితే రాజీవి పెట్టిన పోస్ట్ను రీషేర్ చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎవరైతే నిజాల కన్నా అబద్ధాలకి ఎక్కువగా కంఫర్ట్గా ఫీల్ అవుతారో, ఎందుకనంటే అబద్ధం అనేది చాలా చక్కగా కవర్ చేస్తుంది కానీ నిజం మాత్రం మనల్ని మొత్తం అంతా కూడా విప్పి చూపిస్తుంది అంటూ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ఆ పోస్ట్ డే నేరుగా షణ్ముఖ్కే తగిలినట్టు తెలుస్తుంది. అయితే ఇక ఇప్పుడు తాజాగా ఆ పోస్ట్ చూసిన వెంటనే షణ్ముఖ్, అక్కడ ఏమీ లేదు, ఇద్దరు సింగిల్స్ ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు అంతే అంటూ సింగర్ కింగ్లం అంటూ పోస్టులు పెట్టడం జరిగింది. అయితే ఇక ఇవన్నీ చూసిన తర్వాత అభిమానులు మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని, అయితే బయటకు మాత్రం వీళ్ళిద్దరు పోస్టులు పెట్టుకుంటున్నారు అన్న విషయం అర్థమవుతుంది.